ఈ మధ్యకాలంలో ప్రజాప్రతినిధుల ఆగడాలు పెరిగిపోతున్నాయి. అంటే వాళ్ళు చాలామంది మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడుతూ వాట్సాప్ చాటింగ్లో అసభ్యంగా మాట్లాడుతూ చాటింగ్ చేస్తూ కూడా దొరికిపోతున్నటువంటి సందర్భాలు మనం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో అసలు ప్రజాప్రతినిధులకు ఇలాంటి విషయాల్లో ఎలాంటి మొరాలిటీ ఉండాలి? ఒకవేళ వాళ్ళు ఏదైనా ఇలాంటి ఆగడాలకు పాల్పడితే వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది? అంటే ఒకవైపు శాసనసభ్యుడు కానివ్వండి, మరోవైపు లోక్సభకు సంబంధించినటువంటి ఎంపీ కానివ్వండి, వీళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుందనే విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు సీనియర్ న్యాయవాది గోపాలకృష్ణ కళానిధి గారు. సార్తో మాట్లాడదాం. సార్, చెప్పండి, ఈ మధ్యకాలంలో ఎక్కువగా మన ఎంపీలు కానివ్వండి, ఎమ్మెల్యే కానివ్వండి అసభ్యకరంగా మాట్లాడడం, చాటింగ్ చేయడం చూస్తూ ఉన్నాం. సో వాళ్ళపైన ఎలాంటి కేసెస్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది సార్? మొరాలిటీ ఎలా ఉండాలి సార్ వాళ్ళకి, నైతికత? ఒకసారి నాంపల్లి కోర్టుకు వస్తే, నాంపల్లి కోర్టులో ఈ ఇమ్మోరల్ ప్రజాప్రతినిధి అందరూ అక్కడ లైన్ కట్టారు. అసలు ఇంకా నాంపల్లి కోర్టులో కాలు పెట్టడానికి ప్లేస్ లేదు. అంతమంది ప్రజాప్రతినిధులు లైన్గా నిలబడతారు, ఒకటి తర్వాత ఒకడు, ఒకటి తర్వాత ఒకడు. ఏంటంటే అందరివి లైంగిక దాడులే. ఓ ప్రజాప్రతినిధి, పార్లమెంట్ మెంబర్, సిట్టింగ్ సొంత చుట్టం మీద లైంగిక దాడి చేశాడు. సొంత చుట్టం, ఆమెను వాడుకున్నాడు, చివరికి మోసం చేశాడు. మోసం చేస్తే ఆమె క్రిమినల్ కేసు పెట్టింది. తన పవర్ మొత్తం ఉపయోగించాడు, ఎఫ్ఐఆర్ కానికుండా చేశాడు. తర్వాత ఎఫ్ఐఆర్ అయింది. మొత్తం పవర్ యూజ్ చేశాడు, ఛార్జ్షీట్ వేయకుండా చేశాడు. తర్వాత ఛార్జ్షీట్ పడింది, తర్వాత కోర్టుకి ఎక్కింది. కోర్టుకి ఎక్కిన తర్వాత ఈయన బ్యాడ్లకి ఏమైపోయింది, ప్రజాప్రతినిధుల కోసం సపరేట్ కోర్టు ఒకటి కాన్స్టిట్యూట్ చేశారు నాంపల్లి కోర్టులో. పార్లమెంట్ మెంబర్స్ కానీ, ఎమ్మెల్యేలు కానీ, రాజ్యసభ మెంబర్స్ కానీ అందరికీ ఒక సపరేట్గా ఒక కోర్టు పెట్టారు. ఈయనని ఈ కేసు అక్కడికి ట్రాన్స్ఫర్ అయింది, అంటే సెషన్స్ జడ్జికి వెళ్ళిపోయింది. అప్పటిదాకా ఒక మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఉండేవాడు. ఆ మేజిస్ట్రేట్ కోర్టు నుంచి ఈ కేసులు అన్నీ ఎక్కడ పోయినాయి, సెషన్స్ కోర్టుకి వెళ్ళిపోయినాయి. అక్కడికి వచ్చింది మజ. వచ్చేటప్పటికి ఈయన ఏం చేశాడు, వెంటనే పెద్ద పెద్ద లాయర్లను పెట్టుకున్నాడు, డిశ్చార్జ్ పిటిషన్ వేసుకున్నాడు. డిశ్చార్జ్ పిటిషన్ వేసుకుంటే డిశ్చార్జ్ డిస్మిస్ అయింది. ఆయన ఏమనుకున్నాడు, డబ్బులు ఖర్చు పెడితే మనం బయటపడచ్చు అన్న భావనతోటి డిశ్చార్జ్ చేశాడు. ఆమె నన్ను అడ్వకేట్గా పెట్టుకుంది, డిశ్చార్జ్ డిస్మిస్ అయింది, అయిపోయింది, దానికి వచ్చేసాడు. నేను చూశాను ఈ ప్రజాప్రతినిధి ఆమె కాళ్ళు మొక్కడం, కాళ్ళు మొక్కి తప్పైపోయిందని చెంపలేసుకొని క్షమించమని అడిగి, అప్పుడు అడిగిన తర్వాత ఆమె ఆ కేసుని వాపస్ తీసుకుంది. ఇక ఇలా ఉంటాయండి ఇవన్నీ చేసేటప్పుడు చేస్తారు. నిన్న కూడా ఒక సంఘటన చూసాం మనం. కాబట్టి ప్రజాప్రతినిధులు, వాళ్ళకి ఏంటంటే డబ్బు ఎక్కువ ఉంటుందండి మెయిన్ ప్రాబ్లం. చాలా డబ్బు, విపరీతం డబ్బు వచ్చేస్తుంటుంది. ఆ డబ్బుతోటి వాళ్ళు విచ్చలవిడి జీవితానికి అలవాటు అయిపోతారు. అలవాటు అయిపోయి ఆడదాన్ని చూడంగానే ప్రతి ఆడది అలాంటిదే, మనం పిలిస్తే వచ్చేస్తుంది, పిలవగానే పక్కన పడుకుంటుంది అనే భావనలో వీళ్ళు ఉంటారు. ఆ భావంతో ఏం చేస్తారంటే ఫోన్లలో మాట్లాడి ఆమె ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ముందే వీడియో నగ్నంగా మారిపోయి ఆమెకి నగ్నమైన వీడియో చూపించేసి, నీకు కావాలంటే ఇంత డబ్బులు ఇస్తా, గంటకి ఇంత ఇస్తా, అర్ధగంటకి ఇంత ఇస్తా అని మాటలు మాట్లాడి వీళ్ళు ఇరుకున పడుతున్నారు. ఇరుకున పడ్డ తర్వాత ఇక వీళ్ళ బాధలు చెప్పాలా అని బాధలు అన్నమాట వీళ్ళకి. ఎప్పుడైతే చట్టం తన పని తాను చేసుకుపోతుంటుందో, ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ అవుతుందో, ఎప్పుడైతే వీళ్ళని అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తుంటారో, వీళ్ళు పడే బాధలు యాంటిసిపేటరీ బెయిల్ కోసం పరిగెత్తడం, అవి డిస్మిస్ అవ్వటం, ఈ లోపల ఛార్జ్షీట్లు ఫైల్ అవ్వటం, ఒక్క బాధ కాదు వీళ్ళది. చివరికి ఏదో ఒకటి చేసి ఆ అమ్మాయిని నయానో భయానో బెదిరించో, మంచిగా మాట్లాడో, డబ్బులు ఇచ్చో, లొంగ తీసుకోనో ఆ కేసు నుంచి వీళ్ళు బయటపడుతున్నారు. నిజంగా కనుక సీరియస్గా స్ట్రిక్ట్గా కనుక ఆ అమ్మాయి కనుక ఉంటే వీళ్ళని విడికొని జైలు శిక్ష ఒకటే తప్పు, ఇంకా వేరే మార్గం ఉండదు. అలాగ ఉంటాయన్నమాట వీళ్ళ జీవితాలన్నీ కూడా. అదే చాలామంది ఆడియో కాల్స్లో వీడియో కాల్స్లో దొరికిపోతూ ఉంటారు. సో వీటికి, వీళ్ళకి సంబంధించి ఎలాంటి సైబర్ లాస్ ఉంటాయి సార్? ఎలాంటి చట్టాలు ఉంటాయి? ఎలాంటి శిక్షలు పడేటువంటి అవకాశం ఉంటుంది? వీళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ 67 ఉంటుంది. 5 లక్షల రూపాయల ఫైను, 5 లక్షల ఫైను, 5 ఏళ్ల జైలు ఫస్ట్ అఫెన్స్, సెకండ్ అఫెన్స్ 10 ఏళ్ల జైలు, థర్డ్ అఫెన్స్ 20 ఇయర్స్ జైలు. ఈ రకంగా సైబర్లో చాలా స్ట్రిక్ట్గా ఉంది. ఏదైనా మ్యాటర్ని ఫార్వర్డ్ చేసినా, ఏదైనా మ్యాటర్ని ఫేస్బుక్లో పెట్టినా, ట్విట్టర్లో పెట్టినా, వాట్సాప్లో పెట్టినా, ఇవన్నీ సైబర్ క్రైమ్స్ కిందకు వస్తాయి. సైబర్ క్రైమ్ కింద ఒకసారి కేసు బుక్ అయిందంటే ఇది చాలా స్ట్రిక్ట్ చట్టం అది. ఆ చట్ట ప్రకారంగా వీళ్ళు శిక్షలు అనుభవించాల్సి వస్తుంది అది. అది సో ఈ మధ్య చాలామంది కూడా ఎవరైనా వీడియోలో దొరికినా, ఆడియోలో దొరికినా అది మాది కాదు, ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు
చూసిన తర్వాతనే కన్ఫర్మ్ చేసుకుంటామని చాలామంది కూడా చెప్తున్నారు. సో ఈ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ అంటే ఏంటి సార్? ఇది ఎలాంటి కీలక పాత్ర పోషిస్తుంది సార్? ఎఫ్ఎస్ఎల్ అంటే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ అని ఉంది. ఈ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ లోపల ఆడియోలు, వీడియోలు, ఫోటోలు వీటన్నిటిని కూడా, డాక్యుమెంట్స్, సిగ్నేచర్స్ వీటన్నిటికీ రకరకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి అక్కడ. ఇదంతా కూడా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అన్నమాట. ఇన్వెస్టిగేషన్లో ఒక భాగం కాబట్టి వీటిని హ్యాండిల్ చేసే వాళ్ళందరూ పోలీసులే, ఎక్స్పర్ట్స్ అనమాట. వాళ్ళందరూ సైంటిఫిక్ ఎక్స్పర్ట్స్, వాళ్ళు అక్కడ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక టేపు, ఆడియో టేప్ ఉంది, ఆ టేపులో ఒకడు మాట్లాడిన మాటలు వాడివేనా కాదా అనేది టెస్ట్ చేయాలంటే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్ పేరు స్పెక్ట్రోమీటర్. ఆ స్పెక్ట్రోమీటర్ ఉంటుంది. ఆ స్పెక్ట్రోమీటర్ ఏంటంటే దాంట్లోపల రెండు రకాల చక్రాలు ఉంటాయి, తిరుగుతుంటాయి అన్నమాట. దాంట్లో ఏం చేస్తారంటే వీళ్ళు ఈ ఆడియో టేప్ పెడతారు. ఆడియో టేప్ పెట్టినప్పుడు ఒక దాంట్లో ఈ పెట్టినటువంటి టేపులో ఉన్న మాటలు వినబడుతుంటాయి. మాటలు వినబడినప్పుడు ఎక్కడెక్కడైతే మాటలు వచ్చింది అప్పుడు దాని మీద ఒక గ్రాఫ్ ఉంటుంది, మానిటర్. ఆ మానిటర్ మీద మనము హార్ట్ పేషెంట్స్కి ఎక్కడ ఎలాగైతే సిగ్నల్స్ వస్తూ ఉంటాయో హాస్పిటల్స్లో, అలాగే ఈ మాటల ప్రకారంగా ఆ సిగ్నల్ వస్తూ ఉంటుంది. దాన్ని సైన్ వేవ్ అంటారు. ఆ సైన్ వేవ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సౌండ్ స్ట్రెంగ్త్ని బట్టి ఈ సౌండ్ వేవ్ యొక్క స్ట్రెంగ్త్ మారుతూ ఉంటుంది. వీక్గా ఉంటే చాలా వీక్గా ఉంటుంది. కాస్త గట్టిగా మాట్లాడేయాలంటే ఆ గట్టిగా మాట్లాడినప్పుడు చాలా థిక్గా లైన్స్ వస్తాయి. దాన్ని స్పెక్ట్రోమీటర్ అంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ముందు మామూలుగా ఈ క్యాసెట్ పెట్టినప్పుడు దాన్ని ఏమంటారంటే డిస్ప్యూటెడ్ క్యాసెట్ అంటారు. దాన్ని ఈ డిస్ప్యూటెడ్ క్యాసెట్ పెట్టినప్పుడు ఏవైతే పల్సులు వస్తుంటాయో, పల్సులు అవంతా కూడా వీళ్ళు ప్రింట్ తీసుకుంటారు. ప్రింట్ అనగానే ప్రింట్ వచ్చేస్తుంది వాళ్ళకి. దాని తర్వాత అసలు వీడి వాయిస్ని వీళ్ళు మాట్లాడిపిస్తారు వాడితోటి. ఇదే భాషని ల్యాబొరేటరీలో వాడితోటి మాట్లాడిపిస్తారు, లేదా పోలీస్ స్టేషన్లో వాడితో మాట్లాడిపిస్తారు. మాట్లాడిపించి దాన్ని రికార్డ్ చేస్తారు. దాన్ని అడ్మిటెడ్ వాయిస్ అంటారు. ఈ అడ్మిటెడ్ వాయిస్ క్యాసెట్ కూడా పెడతారు. దానికి కూడా మళ్ళీ ఇట్లాగే గ్రాఫ్స్ వస్తూ ఉంటాయి. ఆ గ్రాఫ్స్ని కూడా వీళ్ళు ప్రింట్అవుట్ తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మాట ఉంది, ఏది, ఏదో ఒక న్యూస్ చదవమంటారు. భారతదేశంలో అకాల వర్షాలు అని చదవమంటాడు అనుకుందాం మాట, ఆ మాటని. ఆ మాటకి వీడు మాట్లాడినప్పుడు ఏవైతే ఫ్రీక్వెన్సీ వచ్చిందో, లంచం తీసుకునేటప్పుడు మాట్లాడినప్పుడు ఏ ఫ్రీక్వెన్సీ వచ్చిందో, రెండింటిని కంపేర్ చేస్తాడు. అంటే వీడు భారత అనే మాట ఎలా మాట్లాడుతున్నాడు, భా అనేది ఒత్తికి మాట్లాడుతున్నాడా, భారత అంటున్నాడా, పెళ్ళి అంటున్నాడా, పెళ్ళి అంటున్నాడా. పెళ్ళి అన్నాడు అనుకోండి, వాడు లంచం తీసుకునేటప్పుడు పెళ్ళి అంటాడు, ఇక్కడ కూడా పెళ్ళి అని అంటాడు వాడు. వాడు బై డిఫాల్ట్ పెళ్ళి అనే వస్తుంది, కానీ పెళ్ళి అన్న మాట రాదు. కాబట్టి ఇలా మాటల్ని వాళ్ళు ఏం చేస్తారు, కంపేర్ చేస్తారు. దీన్ని ఆడియో టెస్టింగ్, వాయిస్ టెస్టింగ్ ఇలా ఉంటుంది. ఇకపోతే వీడియో టెస్టింగ్. వీడియో టెస్టింగ్ ఏంటంటే ప్లే చేస్తున్నప్పుడు ఎక్కడైనా సరే మీకు ఒక మాట చెప్తా, ఒక మానిటర్ మీద, వీడియో మానిటర్ మీద కానీ, టీవీ మానిటర్ మీద కానీ, ఈ ఎలక్ట్రాన్ వేవ్స్ పర్ సెకండ్కి 15,625 వేవ్స్ అది స్కాన్ చేస్తుంది అన్నమాట. 15,625 వేవ్స్ మొత్తం ఒక మనిషిని ఒక సెకండ్కి స్కాన్ చేసేస్తుంది. అంటే ఇప్పుడు నేనున్న మీ కెమెరా ముందు నిలబడ్డా, నాది మీ కెమెరాలో రికార్డ్ అవుతుంది. నా తల వెంట్రుక దగ్గర నుంచి ఆ కెమెరాలో ఎక్కడ దాకా అయితే నేను కనబడతాను అక్కడ దాకా ఒక సెకండ్కి 15,625 సార్లు నన్ను స్కాన్ చేసేస్తుంది. చేసి అందులో మీకున్న చిన్న క్యాసెట్లు రికార్డ్ అవుతాయి. ఈ క్యాసెట్ని మళ్ళీ మీరు ప్లే చేసినప్పుడు సేమ్ అదేవిధంగా అదే 15,625 రివర్స్లో వచ్చింది, ఆ బొమ్మ మీకు కనబడుతుంది. ఇది వీడియో స్కానింగ్ అన్నమాట. అలాగ వీడియో స్కానింగ్లో ఎక్కడైనా సరే తల వంకరైనా, లేదా మొహంలో ఇట్లా కట్ అయి మళ్ళీ స్ట్రైట్ అయినట్లు అనిపించినా దాన్ని మార్ఫింగ్ అంటారు. మార్ఫింగ్ అంటే ఇది అన్నమాట, గొంతు దాకా కట్ చేసేసి వేరే వాడి గొంతు నుంచి నాకు తగిలియటం. అలా తగిలిచ్చినప్పుడు ఎలా పట్టుకుంటారంటే హై డెఫినిషన్ హెచ్డి అంటారు దాన్ని, హెచ్డి కెమెరాస్ లోపల టెస్ట్ చేస్తే కనుక ఈ వంకర టింకర్ అయిపోతుంది బొమ్మ. ఏమాత్రం ఒక సెకండ్ ఇట్లా కట్ అయి జరిగినట్టు అనిపించినా అది మార్ఫింగ్ కిందకి లెక్క వస్తుంది.
లేదు, ఏం మార్ఫింగ్ లేదు, స్ట్రైట్ ఫార్వర్డ్ వాడు మాట్లాడుతున్నాడు మనం విన్నాం, రికార్డ్ అయిపోయింది, ఎక్కడ దాని డిస్టర్బెన్స్ లేదు, అప్పుడు మార్ఫింగ్ అవ్వలేదు అనేటువంటిది సైంటిఫిక్ ల్యాబొరేటరీస్లో వాళ్ళు టెస్ట్ చేస్తారు. కాబట్టి దాని అంతా కూడా ఎఫ్ఎస్ఎల్ లోపల ఇవన్నీ బయటపడతాయి, వీడియో కూడా బయటపడుతుంది, ఆడియో కూడా బయటపడుతుంది. కాబట్టి వీళ్ళు ఏమైనా మాట్లాడి లేదు నన్ను మార్ఫింగ్ చేశారు అది నాది కాదు అంటే టెంపరీగా నీకు ఓ రెండు నెలలు నువ్వు ల్యాబొరేటరీ నుంచి రిపోర్ట్ వచ్చేదాకా తప్పించుకోవచ్చు. తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత నువ్వేం చేయలేవు. కాదు వీడిది ఒరిజినల్ వాయిసే, దాంట్లో ఏం మార్ఫింగ్ లేదు అంటే మాత్రం జైలుకు పోవచ్చు. అలా ఉంటుంది అన్నమాట. సో ఈ మధ్యకాలంలో చాలా అదే అందరూ కూడా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ అంటూ ఉన్నారు. సో వన్ ఇయర్ బ్యాక్ కంప్లైంట్ చేసినటువంటి చాలామంది ప్రజాప్రతినిధుల రిపోర్ట్లు కూడా ఇప్పటికి కూడా రానటువంటి పరిస్థితి, ఎందుకు సార్ డిలే కావడానికి ఏంటి రీజన్స్ ఏముంటాయి? నేనే వెళ్ళొచ్చా ఎఫ్ఎస్ఎల్ లోపలికి వెళ్ళొచ్చా. ఏంటి ప్రాబ్లం ఏంటంటే టూ మెనీ కేసెస్, రోజుకి వాళ్ళకి దగ్గర దగ్గర 300-400 కంప్లైంట్లు వస్తుంటాయి, కోర్టులు పంపిస్తుంటాయి, రకరకాల కోర్టులు పంపిస్తుంటాయి. ఇవి కాకుండా మళ్ళీ కొన్నిసార్లు బాంబే నుంచి, కొన్నిసార్లు చండీగఢ్ నుంచి వాళ్ళు రెఫర్ చేస్తుంటారు. హైదరాబాద్ ఫేమస్, ఎఫ్ఎస్ఎల్ హైదరాబాద్ అంటే చాలా ఫేమస్. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, మహారాష్ట్ర నుంచి, చండీగఢ్ నుంచి, తమిళనాడు నుంచి ఆ కేసులు కూడా మళ్ళీ మన హైదరాబాద్కి వస్తాయి. వీటిని కూడా వీళ్ళు టెస్ట్ చేసి రిపోర్ట్ పంపేయాల్సి వస్తుంది. అందుకని పెండింగ్ వర్క్లు ఎక్కువ ఉన్నాయి వాళ్ళకి, దానివల్ల డిలే అవుతుంది, అంతకంటే ఏం లేదు అట్లా. సో ఇక ఈ ప్రజాప్రతినిధులకు సంబంధించిన చూసినట్లయితే వాళ్ళు ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు పడ్డప్పుడు వాళ్ళని డిస్క్వాలిఫై చేసే అవకాశం, సస్పెండ్ చేసే అవకాశం స్పీకర్లకు ఉంటుందా సార్? ఉంటుంది సార్, స్పీకర్లకే ఉంటుంది. ఎందుకంటే సమాజంలో ఒక పార్లమెంట్ మెంబర్ ఉన్నాడంటే తన హోదాకి తగ్గట్లుగా ఆయన ప్రవర్తించాలి. తన హోదాకి తక్కువగా కనుక ప్రవర్తిస్తే అది పార్లమెంట్ లాంగ్వేజ్లో మిస్కాండక్ట్ అన్నమాట. అలాంటి మిస్కాండక్ట్కి పాల్పడ్డ ప్రతి వాడిని కూడా సస్పెండ్ చేసి మెంబర్షిప్ కూడా డిస్క్వాలిఫై చేసేటువంటి పవర్స్ స్పీకర్కు ఉంటాయి. కాబట్టి ఇలాంటి ప్రజాప్రతినిధులు నవ్వుతున్నారు, ఉమ్మేస్తున్నారు జనాల మీద. ఆల్రెడీ ఒక పార్టీలో 3 అయిపోయారు ఇప్పటికే, 3 కూడా ఇలాంటి కార్యక్రమాలకి పాల్పడ్డారు. కాబట్టి ఆ పార్టీ అనగానే ఈ పార్టీలో ఉన్న పార్లమెంట్ మెంబర్స్ అందరూ ఇలాంటి వాళ్ళే అనే ఇంప్రెషన్ ప్రజలకు వచ్చేసింది. కాబట్టి వీళ్ళందరూ డిస్క్వాలిఫై వీళ్ళని చేయాల్సిందే, లేకపోతే ఆడవాళ్ళకి మన రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో రక్షణ లేకుండా పోతుంది. సో ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే మహిళలపై వేధింపులకు పాల్పడుతున్నటువంటి ఈ ఎంపీలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానీ, ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఐటీ చట్టం ప్రకారం శిక్షలు పడేటువంటి అవకాశం ఉంటుందని అయితే స్పష్టం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ మొత్తం వ్యవహారంలో ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ అనేది చాలా కీలకంగా పనిచేస్తుందని కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు. ఇక ఇలా ఎవరైతే అసభ్యకరంగా ప్రవర్తిస్తారో వాళ్ళపై స్పీకర్లు వేటు వేసేటువంటి అవకాశం, సస్పెండ్ చేసేటువంటి అధికారం కూడా స్పీకర్లకు ఉంటుందని అడ్వకేట్ గోపాలకృష్ణ కళానిధి గారు అయితే స్పష్టం చేస్తున్నారు. విలజల్లి సన్నితో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.